తల్లిని బయటికెళ్ళగొట్టేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ తల్లి కొడుకుకు చెప్పుకోలేక కొడుకుకు చెప్తే మళ్ళీ గొడవలైతాయని చెప్పి బాధపడుతుంది. కానీ ఈ రోజు 2000 రూపాయల పెన్షన్ వచ్చిన తర్వాత పొత్తులోంగనే అత్తమ్మ మీరు బిఆర్ఎస్ లు పిట్టె కథలు మానుకోరి. మీరు ఎవరికి చెప్పలేరు, మీకు ఆ తెలివి లేదు. మీరు సన్నాసులు మాత్రమే. మీరంట ముసలామేనంట అక్కడ ఓ కూసో అన్నారంట. ఎందుకంటారు గాడిదుల్లారా, ఎందుకంటారు కూసో అని అంటున్నా. తన కొడుకుకు 100000 రూపాయల ఉద్యోగం వస్తే, తన మనవరాలకు 100000 రూపాయల ఉద్యోగం వస్తే, తాను అమరవీరులైన కుటుంబానికి తెలంగాణ ఆంధ్రలో మొత్తం వెళ్ళిపోయినాక ఈ రాష్ట్రంలో రావాల్సిన ఉద్యోగాలు వస్తే, 100000 రూపాయల జీతాలు వస్తే, ఎందుకు తన నాయనమ్మను తన అమ్మమ్మను బయట కూసో అంటారు? చెప్పరు? సిగ్గుండొద్దు మీకు, బుద్ధి ఉండొద్దు మీకు చెప్పడానికి? ఈ మాట మాట్లాడడానికి అన్నం తింటురా, మీరు పెండ తింటురా, ఏం దీన్ని మాట్లాడుతున్నారు మీరు? ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇగల్లా ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు వస్తే ముసలామతాన, వీడికి 100000 రూపాయల జీతం వస్తే ముసలామతాన ఎందుకు తీసుకుంటారా? పిల్లలను మొత్తం నిర్వీర్యం చేసి, వాళ్ళ బతుకులు ఆగం చేసి, వాళ్ళ చదువులకు నాశనం చేసి, వాళ్ళ టాలెంట్ను మొత్తం ఖతం చేసి, ముసలాళ్ళకు 2000 రూపాయలు ఇచ్చి మేము పీకుడు కాలమని చెప్తారా? ఇది ఉద్ధరణ, ఇది రాష్ట్ర అభివృద్ధి సృష్టించిన కేసీఆర్. ఎక్కడ డబ్బు వస్తున్నది, ఏం డబ్బు సృష్టించిండు, ఎక్కడ ఎకనామిక్ వచ్చింది, ఎక్కడ విలువలు వచ్చినాయి? పగలు, ప్రతీకారాలు, మోసాలు, దొంగతనం, దోపిడీలు, హత్యలు, పనికి మాలినటువంటి పాలన మీద తప్ప ఏడ ఇన్కమ్ వస్తుందా మీకు? ఏడ మీరు సృష్టించిన ఇన్కమ్ అంటున్నా. ఎక్కడ పంటలు వరదలై పారుతున్నాయి మీ పాలనలో? విద్యుత్తు ప్రయోగిస్తే విద్యుత్ సంవత్సరం నాశనం చేసిర్రు. ఇక రాజకీయం అంటే తెస్తే ఒకటే కుటుంబం తెచ్చి పారబడ్డది, ఇలాంటి జోకుడు గల్లని తీసుకొచ్చి మఠం పెట్టుకుని బతుకుతున్నది. ఏంది మీరు చేసింది? గోలి కావాలన్నా చూడు. అంటే వీళ్ళు ఇచ్చే 2000 కోసం అంట, వీళ్ళు ఇచ్చే 2000 ఎంత నీచమైనటువంటిది. ఇది అందరు షేర్ చేయండి పబ్లిక్, వీళ్ళ యొక్క కథలు తెలవండి. వీళ్ళు ఇచ్చే 2000 కోసము ఇలా ప్రజలను ఎట్లా మార్చి, వీళ్ళే చెప్తారు కదా, ఈ ఉద్యోగాలు లేక కొడుకు కోడలు ఇంట్లో ఉండి 2000 పింఛన్ కోసం గోలీలు టాబ్లెట్లు వేస్తున్నారు. చెప్పుతోని కొట్టాలి వీళ్ళని అంటున్నా, చెప్పుతోని కొట్టండి వీళ్ళందరినీ. 2000 కోసము ఇవాళ బతుకులు ఎట్లా చూస్తున్నారంటే, 1000 కోట్లు ఈ దొంగలు సంపాదించుకుంటారు, పామ్ హౌజ్ కడతారు, హెలికాప్టర్లు తెచ్చుకుంటారు, బంగ్లాలు, కార్లు ఉన్నకాడికి విదేశాల కంపెనీస్ పెట్టి కోటీశ్వరులు వీళ్ళు మారిపోతే 2000 కోసం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నాయనమ్మకు అమ్మమ్మకు గులాంగిరి చేసుకొని బతుకుతున్నారు అని చెప్తున్నారు. ఇంత సిగ్గు తప్పిన వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ మాటలు నమ్మొచ్చా? ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పబ్లిక్ పంపండి. వీళ్ళ సంగతి నేను తెలుస్తా. ఈ రాష్ట్రంలో ఎవరో ధైర్యంగా వదలరు ముందుకు, పచ్చి అబద్ధాలు. అలా పెద్ద కొడుకు, పెద్ద కొడుకు కేసీఆర్ నిజమైతే కేసీఆర్ అయితేనే ఆ పెద్ద కొడుకే ఈ రాష్ట్రాన్ని ముంచిండు, ఆ పెద్ద కొడుకే ఈనాడు 569,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండు, ఆ పెద్ద కొడుకే కుటుంబాన్ని ఒకటే కుటుంబానికి పాలిత చేస్తున్నాడు, ఆ పెద్ద కొడుకు అవినీతి చేసిండు, ఆ పెద్ద కొడుకే ధరణ తెచ్చి నాశనం చేసిండు, ఆ పెద్ద కొడుకే కాస్తులు అంటే కాస్త కాలం ఎత్తివేసిండు, ఆ పెద్ద కొడుకే రైతులను మనుషులుగా చూడలేదు, రైతులు రైతులుగా చూడలేదు, ఆ పెద్ద కొడుకే కోటీశ్వరులను రైతులు అన్నాడు, రైతులను నిజమైన రైతులను కూలీలుగా కూడా చూడలేదు. ఈ దుర్మార్గమైనటువంటి పాలనను ఖచ్చితంగా ప్రజలు ముక్తకంతంతో వ్యతిరేకించి మిమ్మల్ని సమూలంగా నాశనం చేసే వరకు ప్రజలు వదలరని చెప్పి నేను తెలియజేసుకుంటా. నేను ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి వాట్సాప్, ఫేస్బుక్ లో పంపాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకు ముందు కంటిన్యూ చేస్తాను కాకుండా నాకు లైవ్ కట్ అయిపోయింది, మళ్ళీ ఇది కొత్తగా స్టార్ట్ చేసినందుకు నాది ఇంతకు ముందు ఉన్న లైవ్ కూడా చూడాల్సిందిగా, ఏవిఎం ఛానల్ ఫాలో అవుతూ 10 మందికి చెప్పాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. చెప్పాడు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకవైపున రైతాంగాన్ని, ఒకవైపున మరి పెద్ద మనుషులని, అన్ని వర్గాలు సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారి పరిపాలన. కాబట్టి చివరగా నేను కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను కూడా 32 ఏళ్ళు ఆయన హైదరాబాద్ సిటీలో రాజకీయం చేపట్టి, మీరు చేసినటువంటి అద్భుతాలు హైదరాబాద్ సిటీలో నాకు తెలిసి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా చేయలేదు. ఏం తెలిసి అదే చదువుకుంటే తెలుస్తుంది అన్న, చదువుకొని రాజ్యాంగం చదివి పేదరికం అనుభవిస్తే తెలుస్తుంది నీకు. కాంగ్రెస్ ప్రభుత్వము 100,000 ఎకరాల హైదరాబాద్ లో పంచిందని చెప్తున్నాం. 100,000 ఎకరాల భూములు వంచింది, ఇండ్లు నిచ్చింది, ఉద్యోగాలు నిచ్చింది, ఈ హైదరాబాద్ నిర్మించింది, ఈ దేశానికి ఒక మకటమైన అద్భుతమైనటువంటి జీవితాలు బతికే విధంగా పరిపాలన చేసిందయ్యా, నీకు ఏం తెలుసు?
నువ్వు నీ జీవితంలో 32 ఏళ్ళు నువ్వు ఏం చేసావు? ఏం చేసావు? వాళ్ళని వాళ్ళని జోక్కుంటా వీళ్ళని జోక్కుంటా వచ్చిన కాడికి లూట్ చేసుకుంటూనే ఉన్నారు తప్ప మీరు ఏం చేసింది ఏం లేదు. 30 ఏళ్ళలో నీకు ఏం తెలుసు? మరి రా మరి చర్చకి ఎవరిని పంపి మిగిలిన నేను కూర్చుట ఎవరు సార్ రమ్మన్ నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మంచి పని చేసి అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో మీకు రోడ్ కనెక్టివిటీ గానీ బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ గానీ మరి అదే విధంగా లైబ్రరీలు కానివ్వండి, గార్డెన్లు కానివ్వండి, వైకుంఠ ధామాలు కానివ్వండి, బస్ బేలు కానివ్వండి, ఈ విధంగా అన్ని వర్గాలు. నేనేమంటున్నా సీన నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే పెద్దలను గద్దలం కొట్టి కాకలకి వేసినట్టు వ్యవస్థలను మొత్తం నిర్వీర్యం, ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా అమ్మేసాడు. కుదబెట్టిండే 1000 కోట్లు, నిన్న చూస్తే 1000 కోట్లు నాశనం చేసి కూర్చున్నాడు కేసీఆర్. ఆర్టీసీని కుదబెట్టిండు, ప్రతి ఒక్క సంస్థను కుదబెట్టి అప్పులు చేసిండు. ఈ రాష్ట్రంలో తెలంగాణ తెలుగు రాష్ట్రాలను ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేసి లూటీ చేసిన ముఖ్యమంత్రి ఎప్పుడు లేడు, ఉండబోడు కూడా. ప్రతి వ్యవస్థను కుదబెట్టి అప్పులు తీసుకొట్టి సర్వనాశనం చేసిండి రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు కూడా ప్రజలు ఎటువైనా పర్వాలేదు, ప్రజల బతుకు ఆగమైపోయినా పర్వాలేదు, ఎదురు ఎవడు మాట్లాడితే వాని మీద దాడులు చేపియాలి, వీళ్ళు ప్రజలకు ఏమో చేస్తున్నట్టు నటన చేయాలి, కలరింగ్ చేయాలి, ఉన్నకాడికి దోసుకోవాలి, ఆక్రమణ చేయాలి, అంతే వీళ్ళ పని తప్ప ఇంకో పని లేదు. ప్రజలు మీరు గుర్తించాలంటే ఇంతకు మొదలు కంటిన్యూ వీడియో చూడకపోతే తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడిన 2 మాటలు మీతో మాట్లాడి నేను ఖచ్చితంగా నేను విరమించుకుంటా. ఒకసారి చూడండి, 1 కోటి 50 లక్షల జనాభాకు సరిపడేటువంటి కార్యక్రమాలని అంతేనా? కూకట్పల్లి నుంచి ప్రజాక్షేత్రంలో కూడా మరి అద్భుతంగా చేరాలి అనేటువంటి ఏమో కనబడుతుంది సీనన్న. మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈరోజు ఇస్తున్నాం 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. సరే ఓకే, ఇంకా దొరకట్లేదు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ, రేవంత్ రెడ్డి గారిని గిత్తాతుంటాడు, పిసుకుతా కుత్కవిస్తా ఇవి పిసుకుడు బంద్ చేయరు. నేను చెప్తున్నా కదా, నాకు తెలిసి ఇప్పుడు ఈ ఏజ్లో రేవంత్ రెడ్డి గారితోనే ఇప్పుడు ఫైటింగ్ పెట్టినా ఎవడు గెలవడు. రన్నింగ్ పెట్టినా, ఫైటింగ్ పెట్టినా, మాటలు పెట్టినా, పాటలు పెట్టినా ఎవడు గెలవడు, అది నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఒకసారి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, రేవంత్ రెడ్డితోని ఎవడన్నా పోల్చుకుంటే ముందుకు రామాను ఒకసారి ఇప్పుతాడు, ఒకసారి కండలు గిట్ట చూపిస్తే భయపడి రూపుతారు మీరంతా. రేవంత్ రెడ్డి చాలా చక్కగా కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు, కుటుంబానికి టైం ఇవ్వకుండా ఆహర్నిశలు కష్టపడుతున్నాడు. మిమ్మల్ని అందరినీ మీ దగ్గర డబ్బులు ఉన్నా అధికారం ఉన్నా మీ మోసాలను ఒక కంట కనిపెడుతూ ప్రజలను ఒక సమయ జాగృతం చేస్తూ ముందు పోతున్నాడు. అదేవిధంగా కంటిన్యూ అవుతుంది, ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మీ లూటిని మొత్తం బయటకు తీస్తుంది, భూములు గుంజి ప్రజలకు ఇస్తారు, పేదవాళ్ళకి ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, రాష్ట్రాన్ని కాపాడుకుంటారు. అదే రేవంత్ రెడ్డి అదే చేస్తాడు, కాంగ్రెస్లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా అదే చేస్తాడు. అందుకనే మీరు గుర్తుంచుకోండి, మీకు రోజులు దగ్గబడ్డాయి, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు కేసీఆర్ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరిగి ఏందో చేస్తున్నా ఏందో ఉరగబెడుతున్నాను కలరింగ్ ఏనిక ప్రయత్నం చేస్తారు. మీరు ఎన్ని ప్రయత్నాలు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ ముందర మీరు బొక్కబోలు పడక తప్పరని చెప్పి తెలియజేసుకుంటూ ఈ లైవ్లో వచ్చిన మీ అందరూ ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటి ఇవాళ జరుగుతున్నటువంటి ఇలాంటి మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ నేను చెప్తున్నా, పొద్దుగాల 6 గంటలకు మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు నేను క్లియర్ చెప్తా, ఎన్ని తప్పులు చేసిరంటే క్లియర్ కట్గా చెప్తా, విత్ ప్రూఫ్తో చెప్తా నేను.